ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటుంది ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతూ మాటల తూటాలు పేల్చుతున్నాయి నల్గొండలో బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డికి ఇంటిపోరు తప్పేలా లేదా బయటకి మద్దతిస్తామని చెబుతున్న అసంతృప్త నేతలు ఆయన వెంట కలిసి నడుస్తారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది భువనగిరి లోక్సభ సీటును బీసీ అభ్యర్థి క్యామా కో నల్లగొండ సీటును మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి ఇచ్చారని చెబుతున్నారు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు మాజీ సీఎం కేసీఆర్ సిద్దమవుతున్నారని త్వరలోనే టూర్ షెడ్యూల్ ఖరారవుతుందని పార్టీ వర్గాలంటున్నాయి నల్లగొండ లోక్సభ టికెట్ తనకు ఇచ్చినందుకు పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి ఆయన ఆశీసులు తీసుకున్నారు కంచర్ల కృష్ణారెడ్డి ఆ తర్వాత నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలను కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు గతంలో జరిగిన చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు మనసులో పెట్టుకోకుండా తన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు తన సోదరుడు కంచర్ల భూపాల్ రెడ్డిని వెంటబెట్టుకుని మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతల ఇళ్లకు వెళ్తున్నారు తమ కుటుంబంతో ఉప్పు నిప్పులా ఉండే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు గుత్తా అమిత్ కు టికెట్ రాకుండా కంచర్ల కుటుంబం అడ్డుపడిందని ఇప్పుడు ఆ ఇంటికే వెళ్లి మద్దతు కోరడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అలాగే కేసీఆర్ ప్రచారం చేస్తే తనకు కలిసి వస్తుందని మాజీ ఎమ్మెల్యేలు కూడా మద్దతిస్తే తన గెలుపు ఖాయమని కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది కృష్ణారెడ్డి వెంట ఎవరు నడుస్తారు అన్నదే ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి